నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ధరణికోట వీణావాణి గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వీణావాణి గారు. నమస్కారం అండి. వరంగల్ జిల్లాలో కరోనా కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వ్యాక్సినేషన్ ఏ విధంగా కొనసాగుతోంది చెప్పండి. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిన పరిస్థితి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో కూడా అధికార యంత్రాంగం కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, దూరం పాటించాలని సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది. మరి వరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. ఈ నెల 18వ తేదీ నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేయడం కోసం 44 టీంలను ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లాలో నగర పరిధిలో చూసుకున్నట్లయితే 70 క్యాంపులను నిర్వహించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాంపులను నిర్వహించి ఆ క్యాంపుల ద్వారా కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి చెక్ చేయడం కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25 టీంలను ఏర్పాటు చేసి 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాంపులను నిర్వహించనున్నారు. మొత్తంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిరోజు 500 మంది చొప్పున వైద్య పరీక్షలు చేసి వారికి చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా తుది ఓటర్ల జాబితా వివరాలు తెలియజేయండి. వరంగల్ జిల్లాలో తుది ఓటర్ల జాబితాను వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఇటీవల వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7,05,235 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం తుది ఓటర్ల జాబితా వివరాలను ఆయన తెలియజేశారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,293 మంది ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,37,397 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో మొత్తం 2,49,545 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 3,48,267 మంది ఉంటే మహిళా ఓటర్లు 3,56,715 మంది ఉన్నారు. ఇతరులు 253 మంది ఉన్నట్టుగా వెల్లడించారు. జిల్లా ఓటర్లలో మహిళలదే పైచేయిగా ఉన్నట్టుగా తుది ఓటర్ల జాబితా లెక్కలను బట్టి తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ జీవన సౌలభ్య సర్వేకు అధికార యంత్రాంగం ఏం చేసింది, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ ద్వారా నిర్వహించినటువంటి జీవన సౌలభ్య సర్వేకి వరంగల్ నగరంలో చాలా విశేషమైన స్పందన వచ్చింది. నగర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. శానిటేషన్, మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేశారు. సిటీ పర్సెప్షన్ సర్వేకు సంబంధించి అవగాహన ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొనేలా చేశారు. ట్రాన్స్ జెండర్లు కూడా పెద్ద ఎత్తున ఈ సర్వేకు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ఆన్లైన్ లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొనడానికి అధికారులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం భావిస్తుంది. ఇక వరంగల్ జిల్లాలో నూతన సంవత్సరం నుంచి ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి చెప్పండి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపితే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ట్రైసిటీస్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ చేసినటువంటి వాహనాలను గుర్తించడంలో భాగంగా ఈ వినూత్న డ్రైవ్ కి తెరతీశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఎవరైనా ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ను ఏర్పాటు చేసినా, ఉద్దేశపూర్వకంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను మార్పు చేసినా, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ పై స్టిక్కర్లు వేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ వాహనాలకు సంబంధించిన డ్రైవ్ వరంగల్ నగర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇదండి వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.